సురేష్ ఇంకా నేహ డైనింగ్ టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటారు. సురేష్ ఎప్పటిలాగే న్యూస్ పేపర్ చూస్తూ ఉంటాడు. నేహ ఏమో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ని చూస్తూ ఉంటుంది. అరే ఇటు చూడు నేహ, న్యూస్ లో మళ్ళీ ఆ మహల్ గురించి వేశారు. భీమల్ గ్రామంలోన ఒక మహాలు, దీంట్లో లోపలికెళ్ళి బయటికి వచ్చిన వాళ్ళు ఇంటికెళ్లేలోపు చనిపోతారు. అయినా కూడా జనాలు వచ్చి చూస్తానికి మహల్ ను ఓపెన్ చేశారంట. మనమెందుకు అక్కడికి వెళ్ళకూడదు? మనం ఎలాగో ఎక్కడికైనా వెళ్లాలని ఆలోచిస్తున్నాం కదా. నేను అక్కడ ఒక లాగ్ కూడా చేసేయగలను. ఎంత హిట్ అవుతుందో నువ్వే చూడు. సూపర్ కాన్సెప్ట్ ఇది. ఏయ్ చులకనగా మాట్లాడుకు, నువ్వే చూసావు కదా అక్కడ లోపలికెళ్ళిన వాళ్ళు బయటికి రారంట. అరే నేను నళిని ఇంకా పార్థితో కూడా మాట్లాడేస్తాను, అప్పుడు వాళ్ళు కూడా మనతోనే వస్తారు. అవును, నువ్వేంటి ఇలాంటి విషయాలన్నీ నమ్ముతున్నావు? ఇదంతా ఉత్త పబ్లిసిటీనే. మరుసటి రోజు నలుగురు ఆ చోటుకి వెళ్లారు. ఆ ప్రదేశం చాలా ప్రశాంతంగా పచ్చగా ఉంది. ఆ చోట్లో ఒక వాచ్మ్యాన్ మాత్రమే ఉండేవాడు. వాడు వాళ్ల దగ్గర కీ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఈ చోటు చాలా భయంకరంగా ఉంది, మనం ఖచ్చితంగా లోపలికెళ్లాలా? ఒకసారి ఆలోచించు నేహ. అరే నువ్వు భయపడకు, ఏమీ అవ్వదు. ఈ భవంతిని చూడు, ఎంత అందంగా ఉందో, జాలీగా ఉంటుంది, రా వెళ్దాం. నేహ ఆ తలుపులు తెరవగానే చాలా పక్షులు అక్కడి నుంచి ఎగురుకుంటూ వచ్చాయి. అందువల్ల నేహ మీద దుమ్ము ధూళి పడుతుంది. దాంతో నేహ చాలా భయపడిపోతుంది. అందరూ సోఫా మీద పడుకుని రెస్ట్ తీసుకుంటూ ఉండేవాళ్లు. తర్వాత నేహ తను వ్లాగ్ చేయడానికి ప్రారంభించింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నారో అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అదే పెద్ద భవంతి. నేనప్పుడప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇప్పటికీ ఇల్లంతా చూడండి, చాలా అందంగా ఉంది కదూ. అప్పుడు నేహ ఒక రూమ్ ఒక తలుపులు తీయగానే ఆ రూమ్ పూర్తిగా రక్తమయంగా ఉంది. దాన్ని చూసి నేహ చాలానే భయపడిపోయింది. కాని వెంటనే తేరుకుని ఇలా చెప్పుకుంటుంది. ఎవరో మనతో ప్రాంక్ చేస్తున్నారు అనుకుంటున్నా. రాత్రైపోయింది, అందరూ బెడ్ మీద పడుకొనుంటారు. అప్పుడే పార్థుకు ఒక కాల్ వస్తుంది. అందువల్ల తనకి మెలకు అయిపోతుంది. ఆ రింగ్ అవడం వల్ల నేహాకి కూడా మెలకు అయిపోతుంది. ఏంటి ఇప్పుడే రావాలా? ఆ సరే. ఏమైంది? ఏం లేదు, ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. సిస్టమ్ ఏదో ఎర్రర్ అంట, దానికనే వెళ్ళాలి. పార్త్ నేను నీతోనే వచ్చేస్తాను, నాకిక్కడ చాలా భయంగానే ఉంది. సరే అయితే సురేష్ కి కాల్ చేసి చెప్తున్నా, మనం బయలుదేరుతున్నామని. వాళ్ళలా లేచి వెళ్ళగానే ఆ గోడ మీద పార్క్ ఇంకా నళినీల బింబం కాకుండా ఇంకొక పెద్ద ఆకారం ఏదో కనపడుతుంది. అది మెల్లిమెల్లిగా పెద్దదిగా పెరుగుతూ పోయింది. నేహ లేచింది, తర్వాత సురేష్ ని కూడా లేపుతుంది. ఈ మార్నింగ్ ఎంత అందంగా ఉందో చూడు సురేష్, నువ్వేంటో మరీ భయపడుతూనే ఉన్నావు. నేహ మరియు సురేష్ నళిని ఇంకా పార్థుని చూడడానికి వాళ్ల రూమ్కెళ్లారు. కాని వాళ్ళు అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి చాలా బెదిరిపోయి ఉన్నారు. నళిని మరియు పార్థ్ రక్తంతో కిందపడి చనిపోయి ఉంటారు. నేహ దాన్ని చూసి భయపడిపోయింది, తర్వాత ఏడవడం మొదలుపెట్టింది. సురేష్ కూడా చాలా భయపడిపోయి ఉంటాడు. నేహ ఆ ఇంటి నుంచి తప్పించుకుని వెళ్లడానికి ట్రై చేస్తుంది, కాని సురేష్ ఆమెని ఆపుతాడు. వద్దు, బయటికి వెళ్ళొద్దు. న్యూస్ పేపర్లో చూసావు కదా బయటికి వెళ్ళొద్దని. నాకు తెలిసి వాళ్ళిద్దరు బయటికి వెళ్తానికి ప్రయత్నించుంటారు, అందుకే చనిపోయారు వాళ్ళు. ఇదంతా నా వల్లే జరిగింది. ఆ న్యూస్ నిజమైతే అయి ఉండొచ్చు, ఇక మీదట నేను కూడా చనిపోతానేమో. తర్వాత మన వల్ల ఇంటికే వెళ్ళలేమేమో. సురేష్ ఇప్పుడు ఏం చేసేది? అలాగని నేహ చాలా ఏడుస్తుంది. అప్పుడే జోరుగా ఒక గాలి వీయడంతో అక్కడున్న వస్తువులన్నీ గాలిలో ఎగరడం మొదలుపెట్టింది. హఠాత్తుగా ఎవరో నేహ జుట్టు పట్టుకుంటారు, తర్వాత తన కాల్ని పట్టుకుని ఇంకొక రూమ్కి దరదరాని లాక్కుని వెళ్ళిపోతారు. సురేష్ భయపడిపోయి తనని విడిపించుకోవాలని చూస్తూ ఉంటాడు. అతను బయట నుంచి అరవడం మొదలుపెట్టాడు. అరే అయ్యో ఎవరైనా మమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళండి, దయచేసి తీసుకెళ్ళండి ఓ వాచ్మ్యాన్. లోపల నేహ అరుపులు ఎలా ఉంది అంటే తననెవరో భయంకరంగా కొడుతున్నట్టు అనిపించింది. సురేష్ ఆ తలుపుల్ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కాని వాడి వల్ల అది కుదరలేదు. కొంచెం సేపటికి అన్నీ నిశ్శబ్దంగా అయిపోయింది. నేహ అరుపులు కూడా వినపడలేదు. సురేష్ వెంటనే నిలబడతాడు. తర్వాత ఆ రూమ్ డోర్ ఓపెన్ చేయాలని చూస్తే అది ముందే తెరుచుంటుంది. నేహ గాయాలతో స్పృగ తప్పి పడిపోయి ఉంటుంది. అతను నేహాని ఎత్తుకొని తనని మంచం మీద పడుకోపెట్టేటప్పుడు ఆ దెయ్యం వెనుకటి నుంచి వచ్చి వాణ్ణి కూడా పట్టుకుంటుంది.
అది వాడి మీదకి చైర్ తీసుకుని కొడుతుంది. లేదంటే వాడి తలని తీసుకుని గోడకేసి కొడుతూనే ఉంటుంది. సురేష్ ఒక పరిస్థితి చాలా దారుణమవుతుంది. తర్వాత అతను కూడా స్పృహ కోల్పోయి పడిపోతాడు. మరుసటి రోజు పొద్దున్నే ఇద్దరు కళ్ళు తెరిచి చూస్తే వాళ్ల ఎదురుగా ఒక పూజారిని చూస్తారు. ఆ పూజారి వెంటనే వాళ్ల చేతికొక దారం కడతాడు. తర్వాత వాళ్ళిద్దరినీ బయటికి తీసుకు వెళ్ళిపోతాడు. లేదు, మేం బయటికి వెళ్ళలేము, మేం చచ్చిపోతాము. ఇక్కడ ఉన్నారనుకోండి, ఎలా అయినా చనిపోతారు మీరు. మీరు ఎవరండి? నేను ఈ ప్రదేశం యొక్క పండితుణ్ణి. నాకు నీ యొక్క శబ్దం వినపడి అందుకే ఇక్కడికి వచ్చాను. నేనిప్పుడు మీకు ఏదైతే చెప్తానో అది చెయ్యండి. ఆయన వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఆ ఇంటిని పూర్తిగా తగలబెట్టేస్తారు. లోపలున్న దెయ్యం గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ ఉండేది. అది విన్న అందరూ చాలా భయపడిపోయారు. తర్వాత నేహ ఇంకా సురేష్ వాళ్ళింటికి తిరిగి వెళ్ళిపోతారు. నేనింకెప్పుడు బయటికి వెళ్లాలని గొడవ చేయను. సురేష్ న్యూస్ పేపర్లో ఉన్నది గట్టిగా చదివాడు. ఆ పూజారిని చూడు, మనల్ని కాపాడారు కదా, చనిపోయారు.